దేవుని మనసు ఏమైందో మనం దీన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఓకేనా? ఇంతకు దేవుళ్ళు ముగ్గురా లేకపోతే ఒక్కరా? ఓకే, ఇదంతా వివరణాత్మకంగా బైబిల్ని బట్టి మనం ఆలోచిద్దాం. చాలామంది ఏమంటారంటే ఇది ఫీడి సుందరరావు గారి బోధండి అని అంటూ ఉంటారు. చాలామంది ఈ టైటిల్ చెప్పగానే ఇది పీడి సుందరరావు గారు ప్రసంగం, పీడి సుందరరావు గారి బోధ అని అంటూ ఉంటారు. నేను అంటున్నాను, నేనేమంటున్నా అంటే, ప్రియా దేవుని పిల్లలారా, అసలు పీడి సుందరరావు గారి బోధ అని బైబిల్లో ఎక్కడుంది చెప్పండి? ప్రతి ఒక్కరూ నోరు పారేసుకుంటారు చాలామంది. అసలు పీడి సుందరరావు గారి బోధ బైబిల్లో ఎక్కడుందో చూపించండి. ఒకవేళ ఇది పీడి సుందరరావు గారి బోధ అన్నవాడిని ఏమండి ఏం చేయాలి చెప్పండి? కొంతమంది తెలియకుండా ఇది పీడి సుందరరావు బోధ, పీడి సుందరరావు బోధ. ఇప్పుడు నేను చెబుతున్న ఈ టైటిల్ మొత్తంలో 24 రెఫరెన్స్ మీకు ఇస్తాను. 24 రెఫరెన్స్ మీకు ఇస్తాను. చదివేవాళ్ళు క్షుణ్ణంగా జాగ్రత్తగా అందించండి, రాసుకునేవాళ్ళు జాగ్రత్తగా రాసుకోండి. 24 రెఫరెన్సుల్లో పీడి సుందరరావు గారి బోధ కనబడుతుందేమో నాకు చెప్పాలా? ఒకవేళ పీడి సుందరరావు గారి బోధ ఇందులో కనబడితే నేను మీ రెండు కాళ్ళ సందన దూరిపోయి 100 గుంజులు తీస్తా. ఒకవేళ పీడి సుందరరావు బోధే గనక ఇందులో కనబడలేదు అంటే కుక్క కాటుకి చెప్పు దెబ్బ, అసభ్యంగా మాట్లాడేవాడు కూడా వాక్యంతో చెప్పు దెబ్బ తప్పదు. ఎందుకంటే చాలామంది కూడా అంటారు అదృశ్య దేవుని ఆవేదన మినిస్ట్రీ మీది సపరేట్ మినిస్ట్రీ కదా, మరి మీరు ఆయన పాఠాలు ఆయన బోధ బోధిస్తున్నారు అంటారు. అసలు ఆయన బోధ ఎక్కడుంది? ఆయన బోధ ఎక్కడుంది? పోని ఆయన ఏమైనా సొంత విషయాలు చెప్పాడా? ఆయన సొంత కల్పితాలు ఏమని చెప్పాడా? బైబిల్లో రెఫరెన్స్ చూపించి మీకు చెప్తున్నాడు. అలాంటప్పుడు పీడి సుందరరావు బోధన ఎలా అనగలరు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక దానిలో సత్యం ఉన్నప్పుడు అది ఏ మినిస్ట్రీ అయినా, ఏ సంస్థ అయినా, ఏ ఫెలోషిప్ అయినా, ఏ డినామినేషన్ అయినా, ఏ సంఘం అయినా, ఏ గ్రూప్ అయినా, ఏ మినిస్ట్రీ అయినా ఆ సత్య ప్రకారంగా వెళ్లాల్సిందే. ఆమెన్. అంతే. ఎందుకంటే సత్యం ఎప్పటికీ కూడా అది సత్యం. సత్యాన్ని మనం కాదలేం. ఎందుకంటే అది ఏ సంస్థ వారు చెప్పినా సరే. ఇప్పుడు జైశాలి పిడి సుందరరావు గారి గురించి కొంతమంది పడనవారు, నెగిటివ్గా ఆలోచించేవారు, వారు ఏమంటారంటే మంచి బోధను కూడా చెరిపేస్తున్నారు. అంటే ఆయన చేసిన బోధ ఎంత ఉన్నతమైన ప్రజలకు అర్థం కావట్లా. బైబిల్లో ఒక ఎస్సెన్స్ను తీసాడండి. నేను ఈరోజు ఈ పాఠం చెప్పేటప్పుడు ఎందుకు ఆయన గురించి చెప్తున్నామంటే ఆయన చెప్పింది సత్యం. సత్యం చెప్పినప్పుడు ఎంతటి మగాడైనా మనగాడైనా తలవంచక తప్పదు. పిడి సుందరరావు బోధ అన్నవాడు ఈ పాఠం మీరు త్రితోమా ఏకత్వం అనుకుంటారా లేకపోతే ముగ్గురు దేవుళ్ళా లేక ఒక దేవుడా అని రాసుకుంటారో రాసుకోండి, కానీ ఈ అంశంలో ఎక్కడైనా పీడి సుందరరావు బోధ కనబడితే మీరు చూడాలా, నోరు పారేసుకున్న ప్రతివాడు పాఠం అయిపోయినంత వరకు ఎదురుగానే ఉండాలి. నేను ఇస్తున్న ఈ రెఫరెన్స్కి మీ కామెంట్స్ పెట్టండి, మీ స్పందన తెలియచేయండి. అయితే రెఫరెన్స్ ధ్యానం చేసేటప్పటికి మీరు మంచి మనసుతో మీరు ఆలోచన చేయాలి, దుర్గుణమైన మనసుతో మాత్రం కాదు. కనుక మనం బైబిల్లో చూస్తున్నాం. రండి, పెన్న తీసుకోండి, కలం తీసుకోండి. రెఫరెన్స్ ప్రతి రెఫరెన్స్లో ఎక్కడైనా పీడి సుందరరావు కానీ పీడి సుందర బోధ కానీ కనబడితే చూద్దాం. రైట్. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళల్లో నుంచి అంటే యోర్దాన్ నదిలో నుంచి యేసు ప్రభు ఒడ్డుకొచ్చాడు. ఒడ్డుకి ఎందుకు వచ్చాడు? బాప్తీసు తీసుకుని వచ్చాడు. వచ్చిన వెంటనే ఇదిగో ఆకాశం తెరవబడింది, దేవుని ఆత్మ పావురము వలె దిగి
యేసు క్రీస్తు ప్రభువారి మీదకి వచ్చుట ఆడున్నటువంటి యోద్ధాన ప్రదేశంలో ఉన్న వాళ్ళందరూ చూశారు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం. అమెరికా నుంచి వచ్చాను, ఇరాక్ ఇండియా నుంచి వచ్చాను అనట్లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశము నుండి ఒక శబ్దం. వినాలి, త్రియేక దేవుడని పాడేవాళ్ళు బాగా వినాలి. ఎందుకంటే నవ్వుతుంది, ఎందుకంటే ఎంత అమాయకులు అంటే ప్రజలు ఇప్పుడు ఈ పాట అయిపోయినాక జాగ్రత్తగా వినాలా ప్రతి ఒక్కళ్ళు. ఏమంటే ఈరోజు విజిలు వేస్తారో పిగిలి వేస్తారో చప్పట్లు కొడతారో మీ ఇష్టమండి, ఈరోజు మీకు వదిలేస్తాను. కానీ ఒక్కొక్క రెఫరెన్స్ అండి, వాణి ముఖ్యమండి. ఇందులో పీడి సుందరరావు కానీ పీడి సుందరరావు గారు కానీ ఆయన బోధ కానీ కనబడుతుంది. ఏమో చూద్దాం, ఏమండి చూద్దామండి, ఓకేనా చూద్దాం. అయితే ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చను. ఆ శబ్దం ఏంది? ఇతడి నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఆమేన్. ఏమండి? లూకాసువార్త 3వ అధ్యాయం, లూకాసువార్త 3వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనాలు ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా బాప్తీసము పొంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశము తెరువబడి పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చెను. ఆహా, ఆమేన్. అప్పుడు అప్పుడు చదవమ్మా, నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటున్నాడండి. ఏమండి? యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తున్నాం. నేను ఒక్కడనై ఉండక నేనున్నాను, నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. ఆమెన్. చాలు. ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడంటే, ఒరే బాబు, మీరు ముగ్గురు ఒకటని మీరు పాటలు పాడుతున్నారు, మీరు ప్రసంగాలు చేస్తున్నారు, కానీ నేనును ఉన్నాము, నన్ను పంపిన తండ్రి. పంపినోడు ఒక ఆయన ఉన్నాడు, మీరేంటి ఆయన లేడని మర్చిపోయారు? మర్చిపోతే పర్వాలా, గుర్తు చేయొచ్చు. అసలు లేడంటున్నారుగా, ఇప్పుడు మర్చిపోతే పర్వాలా, అసలు లేడు. యేసుప్రభు తండ్రి, తండ్రే పరిశుద్ధాత్మ దేవుడు అన్నారు కదా, ఆ మాట అన్నారు కదా. అందుకని అజ్ఞానముతో సమాజాన్ని, అజ్ఞాన బోధతో సమాజాన్ని నడిపిస్తున్న వారికి మనోనేత్రం తెరిచే అంశమే ఈ అంశం అండి. అందుకే ఇక్కడ మీరు గమనిస్తే యోర్దాన్ నదిలో బాప్తీసం తీసుకున్నప్పుడు ఎవరి పనులు వాళ్ళు కనబడుతున్నాయి? యేసుప్రభు యోర్దాన్ నదిలో ఉన్నాడు, మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు పావురు ఆకారంలో వచ్చాడు, ఆకాశంలో ఒక శబ్దం వినబడుతుంది. ఏమండి? ఇంట్లో ఎవరూ లేరనుకో, లేకుండా అందరిని బయటికి పంపించి మనం తాళాలేసి ఇంటికి ఎక్కడికి వెళ్ళిపోయాం, మళ్ళీ తిరిగి మన ఇంటికి వచ్చిన తర్వాత లోపల మనుషులు మాటలు వినబడుతున్నాయంటే ఎవరన్నా ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టేనా? ఇప్పుడు ఆకాశంలో అక్కడ శబ్దం వినబడుతుంది, మాటలు. ఆ మాట ఏ మాట? ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మరి ఈయనెవరు? యేసు ప్రభు. పావురు ఆకారం వచ్చింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ముగ్గురుగా ఉన్నారా, ముగ్గురు ఒకటిగా ఉన్నారా? నేను నువ్వు ఉన్నానంటున్నాడు మళ్ళీ.
నన్ను పంపి తండ్రి కూడా మీరు యేసు ప్రభువేమో నేను ఉన్నాను నా తండ్రి కూడా ఉన్నాడని వీళ్ళేమంటున్నారు క్రైస్తవులు కొంతమంది ఎక్కడ ముగ్గురు ఒకటే అంటున్నారు ఎవరు నమ్మాలి ఇప్పుడు సరే ఇంకొక మాట యోహాను సువార్త యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు చూద్దాం ఆది అంటే ప్రారంభములో వాక్యం ఉంది ఆగండి 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 వాక్యం ఉంది కదా ఈ వాక్యం ఎవరు 14 వచనం చదువు ఆ వాక్యంగా ఉన్న ఆయన యేసు ప్రభు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు ఆగండి ఇప్పుడు ఆ వాక్యమే శరీరధారి అయిన 14 వచనంలో మీరు చదివితే ఆ వాక్యం ఏ వాక్యం అంటే మీరు చదివిన యోహాను సువార్త మొదట్లో ఉన్నటువంటి వాక్యమే ఆది యందు వాక్యం ఉంది ఆ వాక్యం ఉన్నవారు ఎవరు యేసు ప్రభు అని మనకు అర్థమైపోయింది ఇప్పుడు వాక్యంగా ఉన్న యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో మొదటి అధ్యాయం మొదటి వచనం ఆది యందు వాక్యం ఉంది వాక్యము దేవుని యొక్క దేవుడు అంటే తండ్రి అనే దేవుడి దగ్గర ఆమేన్ అది ఇప్పుడు మీకు ఒకటి క్లారిటీ వచ్చింది ఆది యందు వాక్యం ఉంది వాక్యం ఎవరంటే మీరు ఏది వేరు 14 వచనంలో ఆ వాక్యమే శరీరధారి కృపా సత్యపురుడు యేసు ప్రభుగా భూమి మీదకి వచ్చాడు వచ్చిన యేసు ప్రభు ఎవరి దగ్గర ఉన్నాడట తండ్రి యొద్ద ఉన్నాడు ఆమేన్ అది ఓకే యోహాను సువార్త 14 అధ్యాయం యోహాను సువార్త 14 అధ్యాయం 21 వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నన్ను ఎవడైతే ప్రేమిస్తాడో నా తండ్రి వలన ప్రేమించబడును ఆమేన్ నీకు అర్థమవుతుందా నన్ను ఎవరైతే ప్రేమిస్తారో నా తండ్రి వలన కూడా ప్రేమి ఇప్పుడు యేసు ప్రభు మాటలు మీకే అర్థమైంది నేను ఒక్కడనే కాదు మిమ్మల్ని ప్రేమించేది ఎవరైతే మీరు నన్ను ప్రేమిస్తున్నారో నా మాటలు వింటున్నారో నా తండ్రి కూడా మిమ్మల్ని ఆమేన్ అంటే స్పష్టంగా యేసు ప్రభు చెబుతున్నాడు చూడండి ఇక్కడ ఒరే బాబు మీరు ఒక్కడంటారేంటి మీరు ఒక్కడ కాదురా బాబు మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేనే ఒకవేళ తండ్రిని పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటే నేను ప్రేమిస్తే అందరు మిమ్మల్ని ప్రేమించినట్టే అనుకోవచ్చుగా అలా అంటలేదు నన్ను ప్రేమించు వారిని నా తండ్రి కూడా ప్రేమిస్తున్నాడు 24 23 యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి ఆగండి ఆగండి అక్కడ జాగ్రత్తగా అంటలేదు మేము అంటున్నట్టు అక్కడ మేము వాని యొద్దకు వచ్చి నేను వస్తానన్నాడా మేము వాని దగ్గరకు వచ్చి ఆ జాగ్రత్త గుర్తుపెట్టుకుని అక్కడ 23 అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అన్నాడు చేస్తాను అన్నాడు కొట్టు మామూలు కాదు నీకు అర్థమైందా నీకు అర్థమైందా ఎవడైతే నన్ను ప్రేమిస్తాడో వాడిని నా తండ్రి ప్రేమిస్తున్నాడు అయితే నన్ను ప్రేమించువాడు నా మాటలు గైకోను వాడి దగ్గరికి నేనును మేము మేము వచ్చేది ఒప్పుకుంటున్నాడు యేసు ప్రభు ఒప్పుకుంటే వీడికేంటండి నొప్పి ఆమేన్ కదా యేసు ప్రభు ఒప్పుకుంటున్నాడు ఇక్కడ అరే నేను నా తండ్రి మేము నేను అనే పదం ఏకవచనం మేము అనేది బహువచనం ఆమేన్ నేనున్నాను తండ్రి ఉన్నాడు కాదట మీరెవర్రా మేము వచ్చదు 23 మళ్ళీ యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని మేము 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 వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతు నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు మీరు వినుచున్న మాట నా మాట కాదు కాదు నా మాట కాదు నన్ను పంపిన తండ్రి చెప్పన్నాడు కాబట్టి నా తండ్రి ఇద్దే ఆమెన్
అబ్బా ఏమి రెఫరెన్స్లు అండి ఇవి. ఏమండి ఇందులో పిడి సుందర్రావు గారు కనబడ్డాడు మీకు ఏమన్నా? ఏమండి ఇప్పుడు ఇది పిడి సుందర్రావు బోధన ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఇందా చెప్పే కదా మీకు, కుక్క కాటుకి ఏ దెబ్బ దాన్ని దాన్ని ఇక్కడ అప్లై చేసుకోవాలి అంతే. ఆమె ఇంకా అంత మేము ఏం చెప్తాం, మాకు మాకు పూతులు రా కాదు, లేకపోతే ఎవడికో భయపడి కాదు, గొట్టంగా అడిగి ఎవడికి భయపడి కాదు. యాకోబు అంటేనే సింహం, అసలు భయపడదు అసలు. ఐ డోంట్ కేర్ అసలు. అరే ఊహల్లో కూడా పెట్టుకోను, వాడు ఏ కామెంట్ పెట్టుకొని ఏమని పెట్టుకోను, ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఇది ఎస్సెన్స్ అండి. మహానుభావుడు జైశాలి గారు ఒక ఎస్సెన్స్ అని తీసుకొచ్చాడు. అప్పటి వరకు ఏ బోధకుడు తెచ్చాడండి మీరు చెప్పండి? అప్పటి వరకు ఏ బోధకుడిని తీసుకొచ్చాడో చెప్పండి? అందరు ఎవడికోడికి నలుగురితో నారాయణ అనుకుంటూ 10 మంది నడిచింది బాట అనుకొని నడిచారు తప్ప ఇలాంటి ఎస్సెన్స్ని పరలోకమందున్న కన్న తండ్రిని చాటును పెట్టేశారు, ఆ తండ్రిని మర్చిపోయేలా చేశారు. అసలు ఆ తండ్రే ఉన్నాడన్న సంగతే క్రైస్తవ్యానికి గుర్తు లేకుండా చేసేదండి పాస్టర్ల బోధకులు అండి. ఆమెన్. యూట్యూబ్లో వింటున్న యవనుడా సోదరుడా సోదరి, ఈ వాక్యము సత్యమైతే నువ్వు ఏ సంఘములో ఉన్నావో ఎక్కడున్నావో సరే సత్యానికి మాత్రం మీరు వారసులు అవ్వాలని ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. ఆమెన్. ఆలోచించండి, ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు. చూడండి ఒకసారి మంచి మాట చూపిస్తాం మీద కూడా. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం అయితే ఆయన అనగా ఏమండి, ఈ మాట మాట్లాడితే యేసుప్రభు గుర్తుపెట్టుకోండి, ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు తానంతట తాను ఏమి కూడా బోధించడు. వేటిని తండ్రి కాడ విన్నాడో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరచును. తండ్రి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పింది. ఆమెన్. ఆలోచించండి ఇక్కడ ఏమన్నాడంటే, మీరు పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు తండ్రి దేవుడు ఒకటనుకుంటున్నారు మీరు పిచ్చోళ్ళారా? నా తండ్రి దగ్గర నా తండ్రి చెప్పిన మాటలే ఆయన చేస్తాడు, నా తండ్రి చెప్పిందే ఆయన చేయాలి. అంతేకాదు కొన్ని నా దగ్గరున్న మాటలు తీసుకొని మీకు చెబుతాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే ఆ మాటలు నా తండ్రి దగ్గర నుంచి నేను అధికారం పొందుకున్న తీసుకున్నాను కాబట్టి నా వాటిలోని మీకు కొన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్తాడు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు సపరేట్గా ఉన్నాడా లేదా యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడా? ఏమంటే ఒక మనిషి కనుక 1000 అవతారాలు ఎత్తినట్టుగా యేసు ప్రభు అవతారం ఎత్తిన అవతార పురుషుడు అనుకున్నారా? ఇలా బోధించబట్టే కదండి ఆయన కూడా అవతార పురుషులు. లారీల మీద ఎక్కడెక్కడో సాయిబాబు బొమ్మని కృష్ణుడి బొమ్మని అందులో పక్క రాజకీయ నాయకుడిని ఆ పక్కన యేసు ప్రభుని అవతార పురుషులు వేసారు. వాళ్ళు ఎందుకు వేశారు అర్థం కాలేదు. యేసు ప్రభు ఎవరో యేసు ప్రభు స్పష్టంగా చెబుతున్నాడండి. ఏమని చెబుతున్నాడు? సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి, అంటే ఇప్పటి వరకు నేను వచ్చి వాక్యం మీకు చెప్పినప్పుడు కూడా మీరు సత్యంలో మాత్రమే ఉన్నారు, కానీ సర్వసత్యంలోకి మాత్రం మిమ్మల్ని నడిపించడానికి వేరొక పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు 15వ వచనం చదువుతున్నాం, తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని చెప్పాను. ఇప్పుడు చూడండి ఒకసారి అదే అదే సందర్భంలో మంచి మాట 19వ వచనం, వారు తన్ను అడగగోరుచుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లనెను, కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ అంటే ఈ సందర్భం మీకు అర్థంగా 17 నుంచి, కాబట్టి ఆయన శిష్యుల్లో కొందరు కొంచెము కాలమైన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకోరు. ఆడకి వెళ్తున్నాడు యేసు ప్రభు తండ్రి దగ్గరికి వెళుతున్నాడు, తండ్రి కాడకు వెళుతున్నాడు యేసు ప్రభు. ఇప్పుడు తండ్రి దగ్గరికి ఎందుకు వెళుతున్నాడు? ఈయన తండ్రి కాదేనా? ఈయన కుమారుడైన దేవుడు. చెప్పండి యేసు ప్రభు ఎవరు?
మళ్ళీ యేసుప్రభు దేవుడు కదన పక్కండి. దొంగ బోధకులు చాలా మంది వచ్చినప్పుడు యెహోవా సాక్షులు అన్నాడు. వాడు ఏమంటాడు? యేసు ప్రభుని ఆరాధించుతుంటాడు. అసలు వాడుంటే మీ ఇంటి ముందు కూడా రానివ్వకండి. అదృశ్య దేవుని ఆవేదన మిస్ ఫౌండర్ అంటారు డైరెక్టర్ ఎల్పి యాకోబు చెప్తున్నాడు ఇంటి ముందు కూడా రానివ్వకండి. యెహోవా సాక్షక, యెహోవా సాక్షులు. దేనికి సాక్షులు? మళ్ళీ యేసు ప్రభుని పూజించుతుంటారు. మళ్ళీ యేసు ప్రభు కుమారుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురుగా ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి? ముగ్గురు ఉన్నారు. ఆకాశంలో శబ్దం కనబడుతుంది, పరిశుద్ధాత్మ పావురం కనబడుతున్నాడు, బాప్తిస్ తీసుకుంటున్నాడు యేసు ప్రభు కనబడుతున్నాడు. ముగ్గురుగా ఉన్నప్పుడు ఒప్పుకోవడం నీకంటే బాధ. ఆమెన్ కదా? ఏంటి నీకంటే చెప్పు బాధ? నీకేం బాధ ముగ్గురుగా ఉన్నప్పుడు? బైబుల్ రాక అర్థం కాక ఆయన నాకు తెలియగడతాను. ముగ్గురుగా ఒప్పుకున్నప్పుడు ముగ్గురులో యేసు ప్రభు లేడా? ఉన్నాడు. ఇప్పుడు నీకేంటి బాధ? నీకేంట గుడ్డు పెట్టిన కోడిలాగా నీకేంటి బాధ? ముగ్గురున్నారు ఒప్పుకో, తప్పేముంది? ముగ్గురు తండ్రిని ఒప్పుకో, కుమారుడు యేసు ప్రభుని ఒప్పుకో, పరిశుద్ధాత్మని ఒప్పుకో. ముగ్గురుని ఒప్పుకుంటే ఎవరు? ముగ్గురు ఒప్పుకున్నట్టే కదా, తప్పేముంది అక్కడ? వాళ్ళు ఉన్నారా లేదా తీసి అవతల పెట్టేసి అనుకుంది ఆ మాట. నువ్వు ముగ్గురు ఒప్పుకోవడానికి నీకు వచ్చిన నష్టం ఏంటి ఇక్కడ? ఏ కుదరదు. నేను యేసు ప్రభునే నమ్ముతా, తండ్రిని నమ్మను, పరిశుద్ధాత్మ దేవుని. అసలు పరిశుద్ధాత్మ నమ్మకపోతే నువ్వు సర్వసత్యంలోకి నిన్ను నడిపించేదెవరు? కొంతమందికి ఈ సంగతి తెలియదు. సర్వసత్యంలోకి వెళ్ళాలంటే ఎవరు కావాలి మీకు? కొన్ని సంఘాలు ఒప్పుకోవు, ఇవన్నీ కొన్ని సంఘాలు ఒప్పుకోవు. మళ్ళీ ఆయన యేసు ప్రభు స్పష్టంగా అమూల్యంగా చెబుతున్నాడు. అపొస్తల కార్యాలు 2:34 దావీదు గారు క్రీస్తుకు పూర్వం 1000 క్రితం ఏమని ప్రవచించాడో అది ఇక్కడ లూకా గారు రాస్తున్నారు. చూడండి ఒకసారి 2:34 దావీదు చచ్చిపోయినప్పుడు ఆయన పరలోకంగా ఎక్కిపోలేదు, పరదేశంలో ఉన్నాడు. అయితే ఆయన ఆత్మవశుడై ఇలాగన్నాడు దావీదు, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠంగా ఉంచు వరకు నువ్వు నా కుడి పర్వశమున కూర్చుండమని ప్రభు నా ప్రభు చెప్పిన. మరి ఈ ప్రభు ఆ ప్రభు ఎవరు వినాలి? ఇప్పుడు దావీదు గారు మాట్లాడుతున్న మాట చూడండి. యేసు ప్రభు రాకముందు 1000 ముందు యేసు ప్రభును ప్రవచిస్తున్నాడు. నువ్వు నా కుడి పర్వశమున కూర్చుండుము, నీ శత్రువులను నీ పాదపీఠముగా నీకు ఉంచు వరకు నీవు నా కుడి పర్వశమున. అంటే తండ్రి అయిన దేవుడు, మీకు అర్థం కాదు తొందరగా, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు చెబుతున్నాడు, నువ్వు నా కుడి పర్వశమున కూర్చో, నీ శత్రువులను నీ పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పర్వశమున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను. ప్రభు ఏ ప్రభు చెప్తున్నాడు? ప్రభువు నా ప్రభు అంటే మన ప్రభు ఎవరు? భూమి మీదకి వచ్చిన ప్రభు యేసు ప్రభు. యేసు ప్రభు అనండి, యేసు ప్రభు మన ప్రభు. ఇప్పుడు దావీదేమన్నాడు? మా పాపాల కొరకై ప్రాణం పెట్టక రాబోతున్న నా ప్రభు, ప్రభువు నా ప్రభుతో చెప్పాను. ప్రభువు వినాలా? అర్థమవుతుందా మీకు? యూట్యూబ్లో ఉండేవాళ్ళు కూడా ప్రభువు నా ప్రభుతో చెప్పాను. ఒకవేళ ఇప్పుడు త్రియాక దేవుడు అని మీరు అనుకుంటే, ఇప్పుడు దావీదు చెప్పిన వాక్యం తప్పు కావాలా? యేసు ప్రభు రాకముందు 1000 ముందు 1000 ముందే ప్రవచించిన దావీదు అబద్ధమా? మీది అబద్ధమా? ఎవడిది అబద్ధం? ఇప్పుడు తండ్రి కుమార పరిషత్ ముగ్గురు ఒకటంటే మరి ఈ వాక్యానికి మీరేం చెప్తారు? ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఏమని? నీ శత్రువులను నీ పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పరవశమున కూర్చుండవు. ఆమెన్. అలా ఏం చిన్న మన దేవుని పిల్లారా, ప్రభువు నా ప్రభు అంటే చిన్న ప్రభు ఉన్నాడు, పెద్ద ప్రభు ఉన్నాడు. మన ప్రభు యేసు ప్రభు. అయితే ప్రభువు నా ప్రభుతో చెప్పింది అన్నాడు తండ్రిన దేవుడు ప్రభు. ఆడ ప్రభు అన్నాకాడ మీకు పెద్ద అక్షరాలతో ఉండ చూడండి. అక్కడ బైబిల్లో చిన్న అక్షరాల్లో ప్రభు ఉంటుంది, పెద్ద అక్షరాలతో కూడా లావుగా ప్రభు అని ఉంటుంది. అది గుర్తుపెట్టుకో, పరిశోధన అంటే అదే. అందుకే ఈ ప్రభు వేరు, చిన్న అక్షరాలతో ఉన్న ప్రభు వేరు, పెద్ద అక్షరాలతో ఉన్న ప్రభు వేరు. ప్రభు నా ప్రభుతో చెప్పాను. దావీదు ఒప్పుకుంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒప్పుకుంటున్నాడు. ఓకే, ఇప్పుడు మరలా స్టెఫెన్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముగ్గురు ఉన్నారో ఒక్కరే ఉన్నారో స్టెఫెన్ చెప్పాలా? ఈ గొట్టంగాడు ఎవడని చెప్పిండు వాడిని తొక్కేస్తా. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా, ఈ గొట్టంగాడు ఎవడైనా ఇది పీడిస్తుందరా బోదా అంటే
చూపించాలి వాళ్ళు అన్నవాడు ఎవడైనా సరే, వాడు కామెంట్స్ పెట్టేవాడు ఎవడైనా సరే ఐ డోంట్ కేర్, నేను లెక్క చేయను, నాకు చెప్పాలి. ఇప్పుడు ఇప్పుడు స్టెఫన్ కళ్ళార చూస్తున్నాడు. అపొస్తలుల కార్యం 7:54 వచ్చింది చూడు, ఉన్నతంగా వాక్యం చెబుతున్నాడు స్టెఫన్. అక్కడ ఉన్న యూదులందరూ కూడా వచ్చేసి ఆయన రాళ్లతో కొట్టి చంపుతున్నారు. ప్రాణం పోతుంది, కొనుపిరి పోతుంది, రక్తం కారుతుంది, రక్తశక్తి అయిపోతుంది, చావు బతుకుల్లో ఉన్నాడు. కొద్ది క్షణాల్లో ఆత్మ వెళ్ళిపోతున్నప్పుడు ఆత్మావేశంతో నింపబడ్డాడు, ఆత్మతో నింపబడ్డాడు. ఇప్పుడు ఏం జరిగింది? విని కోపంతో మండిపడి స్టెఫన్ని చూసి పళ్ళు కొరికిరి, పరిశుద్ధ ఆత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడి పరవశమున నిలిచి యుండుట స్థాపన చూసెను. ఆమెన్. ఆలోచించండి, జాగ్రత్తగా ఇక్కడ వినండి. స్థాపన కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇందాక యేసు ప్రభు స్వస్థ చెప్పాడు, నేను ఉన్నాను, నా తండ్రి కూడా ఉన్నాడు అన్నాడు. అయితే మరలా దావీదు గారు కూడా అన్నాడు, నా ప్రభువుతో, ప్రభు నా ప్రభువుతో అని దావీదు గారు ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికే స్టెఫన్ ఒప్పుకుంటున్నాడు ఏమని, చావు బతుకుల్లో ఉన్నాడు. చావు బతుకుల్లో ఉన్నప్పుడు అందరు రాళ్లతో కొడుతున్నారు. ఆయన వాక్యం ప్రకటించినప్పుడు వాళ్ళ కోపం వచ్చేసింది. వాళ్ళు గట్టిగా పళ్ళు కొరికి అడన వాళ్ళందరూ రాళ్లతో కొడుతున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొని, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు క్షమించదు, వీరెరుగురు, వీరిని క్షమించమని పదం మాట్లాడుతూ ఎవరిని చూస్తున్నాడంటే తండ్రి కుడి పరవశమున కూర్చొని ఉన్న యేసు ప్రభువును చూస్తున్నాడు. ఇప్పుడు ఈ ఈ స్టెఫన్ దగ్గర ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నింపబడ్డాడు. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత తండ్రిని వేడుకున్నాడు, పరిశుద్ధాత్మని భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చాక యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు సువార్త ప్రకటిస్తున్న భక్తులందరినీ సర్వసత్యంలో నడిపించిన కొరకు పరిశుద్ధాత్మడు భూమి మీదకి వచ్చాడు. ఓకే, భూమి మీదకి వచ్చి నీ పరిశుద్ధాత్మ దేవుడు స్టెఫన్లో ఉన్నాడు. ఉండబట్టే రాళ్లతో కొడతన ఓర్చుకున్నాడు, శమల పెడతన ఓర్చుకున్నాడు, చావుకు సిద్ధపడ్డాడు. ఇంత సంపుతున్న వాళ్ళని కూడా క్షమించమంటున్నాడండి. ఏమన్నా ఎవరున్నారు మాట్లాడరండి? ఎవరున్నారు? మీరేమి నేర్చుకుంటారు? మీరు ముందు అదృశ్యదేవుని ఆవేదన, యూట్యూబ్లో సంగతి కాదు, అదృశ్యదేవుని ఆవేదన ఇష్టం. మీకు మీకు తీర్పు జడ్జిమెంట్ జరుగుతుంది ఇక్కడ. మరలా యేసు ప్రభువు బోధించడు, నేనే బోధిస్తున్నాను. ఆమెన్. గుర్తుపెట్టుకో, మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఈ వాక్యాన్ని. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి క్షమించు అంటున్నాడు. చంపుతుంటే నువ్వు అనగలవా? నిన్ను గిచ్చితే రక్కితే ఊరుకోవు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అంటే స్థాపనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ నింపబడ్డప్పుడు ఎవరిని చూస్తున్నాడు? తండ్రిని చూస్తున్నాడు, యెహోవా దేవుడిని. ఒక పక్క కుమారుడైన దేవుడు యేసు ప్రభు కుడి పరవశమున కూర్చున్నప్పుడు, మరి స్థాపన స్పష్టంగా ముగ్గురు ఉన్నట్టుగా చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాలోకొచ్చాడు, నాలోకొచ్చాడు. తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు, ఆయన పక్కన ఎవరు కూర్చున్నారు? యేసు ప్రభు కూర్చున్నాడు. స్టెఫన్ ఒప్పుకుంటూ, నీకేంటయ్యా బాధ? ఆమెన్. ఇది పీడిస్తుందిరా బోధ, ఇది పీడిస్తుందిరా బోధ. ఎవడు చెప్పాడు ఇది? ఒక మాట చెప్పాలంటే గొట్టంగాడికి అర్థం కావు ఈ ప్రసంగాలు. పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న వాళ్ళకే అర్థమైంది. ఆ మహాత్ముడు ఒక ఎసెన్స్ను తీసి ప్రపంచానికి బోధించాడు. ఈరోజు ఆయన ఆయనతో పాటు ఉండని వారు కూడా ఎన్నో సంఘాలలో, డినామినేషన్లో, ఫెలోషిప్ల్లో, సంస్థల్లో బోధిస్తున్నారు. ఆయనతో మాట్లాడిన వారు కూడా ఈ బోధ కరెక్ట్ అని ఒప్పుకున్నారు. కొంతమంది బయటపడలేదు, అంతే కాదు. మేమేందంటే అద్భుతంగా బయటపడుతున్నాం, ఎవడ మనం ఏం చేయడా నమ్మకం అనుకుంది. ఆమె అంతే అంతే. మరి మరి వాస్తవాలు చెప్పాలా? మరి ఎవడు చెప్తాడు ఈ ప్రపంచానికి? ఎవడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ప్రసంగం చేస్తున్నప్పుడు ఇప్పుడు 10,000 మంది మనం బోధ ఇప్పుడు అంటున్నారు. ఈ 10,000 మందిలో అందరూ మనల్ని మెచ్చుకోవాలి రూలే లేదు. ఒక 10 మంది ఆడవాళ్ళు ఉంటారు, అలాగే కొంతమంది ఉంటారు. అందుకే పీడిస్తుందర బోధ కాదండి ఇది. ఇది ప్రపంచానికి ఇప్పటి వరకు మరుగైపోయి ఎన్ని సంఘాలు, సంస్థలు, డినామినేషన్లు, ఫెలోషిప్లు, ఎన్ని గ్రూపులు వచ్చినా ఏ ఒక్కడు బయట పెట్టినప్పుడు దైవజ్ఞాని, ఆత్మజ్ఞాని, క్రీస్తు సువార్త రథ సారథి సార్వభౌముడు జైశాలి శ్రీ 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 పీడి సుందరరావు గారు వచ్చినాకే ఈ పాఠాలు మొత్తం బయటకు వచ్చినాయి. ఆమెన్. అప్పటిదాకా ఏ గొట్టంగాడు చెప్పలేదు, ఏ గొట్టంగాడు చెప్పలేదు ఈ పాటలలో.
అంత ధైర్యం ఎందుకు అంటున్నామంటే మేము ఈరోజు సభల్లోకి వెళ్ళిపోతూ ఎంత ఎన్ని బాధలు పడుతున్నాం మీకేం తెలుసు. ఒకడు అది అంటాడు, ఒకడు ఇది అంటాడు. చదవండి ముందు బైబుల్, ముందు బైబుల్ చదవండి. బైబుల్ చదివాడు, అసలు చదివేవాడికి అర్థం కాదురా బాబు, పరిశోధించాలి బైబులు. అందుకే అంటాడు జయశాలి పిడి సుందర గారు, ఒక్కొక్క వచ్చిన ఒక్కొక్క పదాన్ని పరిశోధనాత్మకంగా విడమర్చి విడమర్చి పరిశోధిస్తే తప్ప నీ తండ్రి నీకు అర్థం కాడు. మరుగయ్యన్న నీ తండ్రి గురించి ఎవడని చెప్పాడా? యేసుప్రభు వచ్చి చెప్పాడు ఈ భూమి మీద చెప్తే ఎవడు నమ్మలా? అసలు యేసుప్రభుని సిలువేస్తున్నప్పుడు ఏమన్నాడు తెలుసా మీకు? ఏమన్నాడు యేసుప్రభు? అసలు యేసుప్రభు సిలివేస్తున్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏంటి చూడండి ఒకసారి. ఆయన ఎలా లోకాసువార్త, లోకాసువార్త, లోకాసువార్త 22:42 లోకాసువార్త 22:42 తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు చాలు. ఇక్కడ ఏమన్నాడు యేసుప్రభు? ఇప్పుడు సిలువలో ప్రాణం పెట్టబోతున్నాడు, పెట్టబోతున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఆయన ప్రార్థన చేస్తూ కొండెక్కి ప్రార్థన చేస్తూ ఏమంటాడు? తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. అది నీ చిత్తం అయితేనే మళ్ళీ నేనేదో తీసేయమని కాదు డాడీ, నీ చిత్తం డాడీ, డాడీ నానా నానా దయచేసి తీసేయనా. అసలు ఈ వాక్యం ఎందుకు పలికాడు? ఈ బచ్చగాళ్ళకి అర్థం కావట్లా. చాలామంది ఈ వెర్రి వెంకటప్పగాళ్ళు, ఈ కరోనా గాళ్ళు, లేదా ఇంకో వాళ్ళు ఈ ఉన్నారు దరిద్రులు ఉన్నారు, వాళ్ళ పేరు నాకు తెలుసు కానీ ఎందుకులే వదిలేస్తారు. నాకే భయం వేసి కాదు, అసలు భయం ఉండదు ఆ కోపకి అస్సలు లేదు. వాడి సాగుకే తెగించి కరోనాకి ఎదురు తిరుగుతున్నాడు. రావే కరోనా అంటే అది ఐ లవ్ యూ కరోనా అంటే హై హెట్ అంటుంది, అది రాట్లా భయపడుతుంది. కరోనా భయపడింది ఆ కోపం చూసి నువ్వెంత గొట్టంగా ఆమెన్ కాదా కాదా? కొంతమంది అంటారు, కొంతమంది యేసుప్రభు ఓర్చుకోలేక ఈ గిన్నె తొలగించమన్నాడు. ఓర్చుకోలేకాదురా, పరలోకములో మరుగై ఉన్న కన్న తండ్రిని ప్రపంచం మర్చిపోయింది. అప్పుడు ఈ ప్రపంచానికి తండ్రి గురించి తెలియాలి. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అన్నాడు. మరలా తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తాను తండ్రి అన్నాడు. తండ్రి వీరేం చేయిస్తున్నారు వీరు ఎదుగురు కనుక వీరిని తండ్రి 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 ఎందుకన్నాడు? నేను దేవుని కుమారుడు అన్నందుకే నన్ను సిలువేసింది రోమ ప్రభుత్వం. నేను దేవుని కుమారుడు అన్నందుకే యూదులు కూడా నన్ను సిలువేయమని సంపమని కోరుతున్నారు. నేను దేవుని కుమారుని అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. అసలు నా తండ్రి ఉన్నాడంటే ఒప్పుకోవట్లేదు. కాబట్టి నా తండ్రిని చావబోయేటప్పటికైనా సరే నిరూపిస్తాను చూడమన్నాడు. సిలువలో చిత్త చివరిగా పెద్దగా కేకేసి తండ్రి నా ఆత్మను నీకు అప్పగించున్నాను కానీ అన్న రోమ ప్రభుత్వ గవర్నరు అనేక మంది పిలాతు అందరూ కూడా ఆశ్చర్యపోయి వామ్మో ఇతడు నిజంగా దేవుని కోమ అప్పుడు ఒప్పుకున్నారు. వాళ్ళ కోసం తండ్రిగా ఈయన బాధ ఈయన సావడానికి వచ్చినడికి సావంటే పైనంటరా కో యూజ్లెస్ పిలో. యేసుప్రభు చావడానికి వచ్చాడు రా, పుట్టినప్పుడే తెలుసురా నేను చావడానికి వెళుతున్నా. నా తమ్ముళ్ళ కొరకు, నా చెల్లెళ్ళ కొరకు ఒక పెద్ద అన్నయ్యగా వెళ్ళి వీర సావు తెచ్చిపోయి చతుష్పాద జంతువులు, పురుగులు, ఆకాశ పక్షులు యొక్క రక్తానికి బదులుగా, ఎట్ల రక్తం, కోళ్ళ రక్తం, మేకల రక్తానికి బదులుగా నా పరిశుద్ధ రక్తం, పవిత్ర రక్తం, నిర్దోష రక్తం, జన్మ కర్మ పాపరహితుడిగా పుట్టిన ఈ రక్తాన్ని నా తమ్ముళ్ళకి, నా చెల్లెళ్ళకి చిందించాలి అని చావడానికే తెలిసి ముందే యెషయా గ్రంథంలో మీరు చూస్తే, అక్కడ చూస్తే 6వ అధ్యాయంలో చూస్తే 7వ అధ్యాయం వచ్చేసరికి యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టును అన్నాడు. ఆ మొద్దు మరలా యెషయా గ్రంథం మరి 53వ అధ్యాయంలో వచ్చేసరికి ఆయన తండ్రి ఎదురు లేత మొక్కవలే ఎదిగిను ఆయనను సొగసైనను స్వరూపమైన లేక చావడానికి తెలిసి వచ్చాడు. నీకు చావుందంటే భయం, ఏవడన్నా మంత్రగాడు జ్యోతిష్కుడు వచ్చి అయ్యా నువ్వు 6 నెలల్లో ఉండవు నాయనా అంటే గడగడగడ వణిగిపోతాడు. జ్వరం రాకముందే కరోనా వచ్చిందని భయపడతాడు. కానీ యేసుప్రభుకి 100 సంవత్సరాలు తెలుసురా బచ్చ, చావడానికే వెళుతున్నాడు. చావడానికి తెలిసి వచ్చినాడు భయం ఎందుకురా? అది భయం కోసం కదరా ఈ గిన్నె తీసేయమంది. అరే కరోనాగా, అరే బచ్చగా, అరే యూజ్లెస్ పిలో, అరే బ్రెయిన్లెస్ పిలో. మళ్ళీ చెప్తాడు యాకోబు, అదృశ్య దేవుని ఆవేదన వచ్చి ఫౌండర్ అండ్ డైరెక్టర్ హెల్ప్ యాకోబు చెప్తాడు చిటికి వేసి. యేసు ప్రభు భయపడి కాదురా ప్రార్థన చేసింది, తండ్రిని ప్రపంచానికి పరిచయం చేయాలి. మరుగు చేశారు తండ్రిని, మర్చిపోయింది క్రైస్తవ్యం. అందుకే క్రైస్తవుడు ఎరగని కన్న తండ్రి నా దేవుడు గురించి చెప్పడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే అన్నాడు తండ్రి ఈ గిన్నె తీసే, తండ్రి నా ఆత్మని కప్పగిస్తున్నా, తండ్రి వీరేమి చేస్తున్నారో
ఆమేన్. అది అది పిచ్చికన్నా అది నానా అది. ఏంటి సార్ మీరు ఒక తిడతారు ఏంటి సార్, మరేం చెప్పాలా? గౌరవంగా చెబితే విననప్పుడు ఏమండి ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఏమండి మూర్ఖుడికి బెత్తిమాడాలి, ఏమండి మూర్ఖుడికి ఏమాడాలి బెత్తిమాడాలి. అందుకంటారు కదండి గొడ్డుకి ఒక దెబ్బ మనిషికి ఒక మాట. మనిషిగా ఉంటే మాట చాలు, గొడ్డులా మూర్ఖుళ్ళ ప్రవర్తిస్తే ఏం కావాలి నీకు? దెబ్బా మీ అద్దకు నిన్న బెత్తిమలతో రావాలినా అన్నాడు పౌలు గారు. ఏమన్నాడు? బెత్తిమలతో రావాలినా అన్నాడు. నా ప్రియమైన సహోదరుడా, పిడి సుందరరావు బోధ కాదు చిట్టి కన్నా. అసలు పిడి సుందరరావు ఎక్కడున్నాడయ్యా బోధ? బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పిడి సుందరరావు బోధ ఉందని ఎవడైనా చూపిస్తే కబడ్దార్, 10 లక్షలు ఇస్తా వాడికే. ఆమెన్. ఆడుంది మహానుభావుడు, మహాజ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేసినందుకు అభినందించాల్సింది. బాగునిచ్చి మళ్ళీ వాక్యం చదవన చేతగాక, పరిశోధన చేతగాక ఏయో మాట్లాడదు. అందుకే మీకు అనేకమైన ఎస్సెన్స్ మీకు నేను చూపిస్తాను. మీ అందరికి కూడా ఒక మంచి మాట నేను చూపిస్తాను. చూడండి ఎలాంటి మాట మీకు చూపిస్తానంటే, ఎఫెసి పత్రిక 1వ అధ్యాయం. ముందుగా మీకు యెషయా గ్రంథం చూపిస్తాను. వీళ్ళందరూ ఎందుకు యేసు ప్రభువుని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి ముగ్గురు ఒకటని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు ఎస్సెన్స్ అసలైనటువంటి నిర్వచనాన్ని మీకు చూపిస్తాను. ఇప్పుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి యేసు ప్రభు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజాల మీద మనందరిని పరలోకం తీసుకొని పోవాల రాజ్యభారం ఉంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు వాగండి. ఇప్పుడు అక్కడ నిలబడు ఒకసారి. ఆ వాక్యంలో ఏముందండి? ఏమండి మీ అందరి దగ్గర బైబిల్ ఉంది కదా, ఏముంది ఆ వాక్యంలో చెప్పరే? మీరు బచ్చగాళ్ళైపోయారా? ఏ తండ్రి బాగానే చెబుతున్నారు, కొంచెం గట్టి చెప్పండి. నిత్యుడగు తండ్రి. యేసు ప్రభు గురించి రాసి ఉందిగా ఇక్కడ, తండ్రి అని రాసి ఉందిగా. అలాంటప్పుడు ఈయనే కదా తండ్రి, ఈయనే కదా పరిశుద్ధాత్మ దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త ఉంది కదా. మరి ఈయన తండ్రి కాకపోతే ఇంకెవడరా గొట్టంగా అని నన్ను అనొచ్చు. ఓకే, ఇప్పుడు చదువు చిట్టి కన్నా కింద ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన యేసుప్రభు బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆగు, సమాధానకర్తయను, అధిపతియను, అతనికి పేరు పెట్టబడును. ఆమెన్. అది అంటే పేరు ఎందుకు పెట్టాలనుకున్నాడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకు తెలుసా? అతడు తండ్రి అయిన దేవుడికి ఎలాంటి మనసు ఉందో, ఎలాంటి స్వభావం ఉందో, ఎలాంటి క్యారెక్టర్ ఉందో తన ఒపీనియన్ గురించి చెబుతున్నాడు. అంటే యేసు ప్రభు ఎలాంటి వాడు అంటే స్వభావాలలో, క్రియల్లో, మాటల్లో ఆయన తండ్రి లాంటి వాడు, సమాధాన పరిచేవాడు ఆయన. అందుకని ఆయనకి ఏ పేరు పెట్టబడుతుంది? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. అంటే తండ్రిలో దేంట్లో తీసిపోడు యేసు ప్రభు. స్వభావంలో, ఆలోచనల్లో తండ్రికి ఉన్న అనంతమైన ప్రేమ యేసు ప్రభు ఈ సమాజానికి చూపిస్తున్నాడు. ఆమెన్. గుర్తుపెట్టుకోండి, చూపిస్తా ఉన్నాడు. చాలామందికి అర్థం కాలేదు బైబిల్, అర్థం కాలేదు. అందుకని ఎఫెసి పత్రిక ఒక మాట చూపిస్తాం మీ అందరికి కూడా. ఎఫెసి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. త్వరగా చదవాలి దయచేసి. 4:4 శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, అదే ప్రకారం మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ నిరీక్షణ ఎందుకు ఏమంటే అక్కడ ఏముండదండి, యేసు ప్రభు ఒక్కడే, బాప్తీసం ఒక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు. ఆ మాట చదవలేదమ్మా, చాలు నీకు అవసరం లేదు. తండ్రి ఒక్కడే, యేసు ప్రభు ఒక్కడే,
అందుకని అంటాడు తండ్రి గురించి సపరేట్గా నువ్వు నమ్మాలని చెబుతూ ప్రభు ఒక్కడే, బాప్తీసం ఒక్కటే, శరీరము ఒక్కటే, అందరికి తండ్రి అనే దేవుడు ఒక్కడే. ఆమెన్. అది గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. మీకు అర్థమవుతుందా? వాక్యం చదవటమే కాదు, అర్థం చేసుకోవాలి మీరంతా కూడా. తండ్రి వేరు, ప్రభు వేరు, బాప్తీసం వేరు, శరీరం వేరు. అంటే ఒక్కటే ఒక్కటే. ముగ్గురు ఒకటన్నాడా? అట్లా మాట్లాడరే. ముగ్గురు ఒకటన్నాడా? అలా అనలేదు. ముగ్గురు ఒక్కటే కాదు, శరీరం ఒక్కటే. చేతులు చూపించండి. శరీరం ఒక్కటే, ప్రభు ఒక్కడే, బాప్తీసం ఒక్కటే, అందరికి తండ్రి దేవుడు ఒక్కడే. ఆమెన్. అంతే, ఒకడే. అందరు తండ్రి దేవుడు ఒక్కడే. ఇప్పుడు తండ్రిని ఒప్పుకోవాలి, నోరు మూసుకుంటూ ఒప్పుకోవాలి. ఎవడైనా సరే, ఎవడకోసం ఒప్పుకుంటావు? బైబిల్లో ఉంటే అక్కడ నువ్వు కాదంటావు ఏంటి? నోరు మూసుకుంటూ ఒప్పుకోవాలి, తండ్రిని ఒప్పుకోవాలి, ప్రభువుని ఒప్పుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా ఒప్పుకోవాలి. ఎందుకు 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 ఒప్పుకోవాలి? ఇందాక మీరు చదివారు, నేను తండ్రిని వేడుకుంటాను, పరిశుద్ధాత్మ దేవుడు మీ యొద్దకి దిగి వస్తాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం, నేను తండ్రిని వేడుకుంటాను, నేను తండ్రి కాడికి వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని అనాథులుగా ఉంచకుండా మీ యొద్ద ఎల్లప్పుడు ఉండడానికి ఆయన వేరొక, అంటే తండ్రి అయిన దేవుడు వేరొక ఆదరణకర్త. నేను కాదు, రోయ్ వినండి నా మాట, నేను కాదు అంటూ వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయన చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఎందుకంటే మీరు రక్షణ పొందారు, బాప్తీసం పొందారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు, మీరు ఎరుగుతారు. ఆయన మీతో కూడా నివసిస్తాడు, మీలో ఉంటాడు, మిమ్మును అనాథులుగా విడవను, మీ యొద్దకు వస్తును. కొంచెం కాలమైన తర్వాత లోకమరి అన్నడను చూడదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఈ దినమున మీరు ఎరుగుదురు. ఆమెన్. ఆలోచించండి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావాలంటే యేసుక్రీస్తు ప్రభులు వారు వేడుకుంటేనే వస్తాడు. యేసు ప్రభు వేడుకోకపోతే రాడు సుమా. ఆమెన్. అదే మీకు అర్థమైనా? ఒకవేళ మీరు అన్నట్టుగా ఒకవేళ ప్రార్థన చేస్తారు, యేసు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, మా నాయన, మా తండ్రి. అది చాలా తప్పు అసలు ఆ ప్రార్థన. ఎవడు ఆ నేర్పించిన బోధ కూడా తప్పది. నాకు చాలా నవ్వు వస్తుంది, ఎందుకంటే ఒకవేళ ప్రార్థన చేస్తుంది, యేసు ప్రభువా, మా నాయన, యేసు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, దిగిరా భూమి మీదకి అంటాడు. నేను అంటున్నాడు, ఒరే బాబు, నేను పరిశుద్ధాత్మ దేవుడిని కాదు రా నాయన, నా పని నేను చేశా. 3.5 సంవత్సరం సువార్త పాటించాను, 30 సంవత్సరాలు పట్టడానికి పనిచేశాను, 33.5 సంవత్సరం నా పని చేశాను. ఇది నా పని. సిలువలో ప్రాణం పెట్టడం నా పని, రక్తం కాచడం నా పని, ప్రాణం పెట్టడం నా పని, తిరిగి లేవడం నా పని. అయితే పరిశుద్ధాత్మ దేవుడు పని ఏంటంటే మీ అందరిని సర్వసత్యలోకి నడిపించే పని. తండ్రి అయిన దేవుడు అనంతమైన ప్రేమను మీ మీద కురిపిస్తూ మమ్మల్ని పంపించాడు. ఆమెన్. అది ఇప్పుడు మరుగైన తండ్రిని మీరు గుర్తుపెట్టుకోవాలి అన్నాడు. అసలు అక్కడ దాకా ఎందుకు? యేసు ప్రభు శిష్యులు అడిగారు, ప్రభువా, మేము ప్రార్థన ఏమని చేయమంటావు అన్నప్పుడు వీళ్ళు యెహోవా నిస్సీ, యెహోవా బుస్సీ, శ్యంద్ర బాబా, హరహర 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 హర అని అనమలేదు. మీకు అర్థమైందా? ప్రభువా, మా ప్రార్థన నేర్పమంటే హరహర 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 రాజా రాజా అని అనలేదు. మొన్న కావంటుంది రాజా 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 అది కింద పడిపోయింది. అదేం ప్రార్థన? కొట్టుకుంటా చప్పట్లు కొట్టుకుంటూ కింద పడిపోయి అదే ప్రార్థన. ప్రార్థన కాదు. నీకు అంటపడుతుందా? మీకు అర్థమవుతుందా? వాక్యం ఇది చాలా ఎస్సెన్స్ అండి, ఇది చాలా లోతు. మీకేందంటే ఈరోజు రెఫరెన్స్ ఎక్కువ ఉండేప్పటికే అపారణ బైబుల్ చదివినండి జ్ఞాని. బైబుల్ రాకపోతే మీరు అన్న మందిరం వచ్చిన బైబుల్ చదవాలి. బైబుల్ చదివితేనే ఆశీర్వాదం. యెహోవా ధర్మశాస్త్ర దివారాత్రులు ధ్యానించినోడు, చదివినోడు, మందిరానికి వచ్చినోడు కూడా కాదు. ఎక్కడికి చదవాలా? మందిరం రావడమే కాదు, మందిరానికి వచ్చింది నేర్చుకోవడానికి. తర్వాత 6 రోజులు చేస్తావు, తిని తాగి తిరుగుతావా? అక్కడ కుదరదు. వాళ్ళు భక్తులే కాదు, నామకాత వేషధారణ భక్తి ముసుగులు ఉన్న అర్థం గుర్తుపెట్టుకోండి. బైబిల్ చదువుతారా ఇంట్లో మీరు?
ఈ సందర్భంలో అడుగుతున్నా, యూట్యూబ్లో అడుగుతున్నా, బైబుల్ చదవాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఏ పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావాలంటే ఎవరు వేడుకోవాలి? యేసుప్రభు వేడుకో. యేసుప్రభు వేడుకుంటేనే పరిశుద్ధాత్మడు భూమి మీదకి వస్తాడు, లేకపోతే వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మడు ఉన్నాడా? ఉన్నాడు లేడా? సపరేటేనా? యేసుప్రభు ఉన్నాడా? తండ్రిని దేవుడు ఉన్నాడా? ఏమండి, మీ అందరూ ఒక మాట చూపిస్తా. ఇందాక ఆశ్చర్యకరుడు నిచ్చిడకు తండ్రి అన్నప్పుడు ఆయన అనుకున్నారు కదా మీరు, అసలు ఇప్పుడు స్పష్టంగా ఒక మాట చూపిస్తా, కళ్ళు తిరిగి దెమ్మ తిరిగి కింద పడిపోవాలా? ముగ్గురు ఒకటి అన్నవాళ్ళు మాత్రం, మీరు మాత్రం కాదుడోయ్, మీరేం కాదు, ముగ్గురు ఒక్కటే, త్రియేక దేవుడు అన్నవాడు. ఏమండి ఇప్పుడు చెబుతున్నా మీ అందరికీ, త్రియేక దేవుడు అన్నవాడికి నేను ఒక సవాల్ చేస్తున్నా. హైదరాబాద్లో నాకు ఒక ప్లాట్ ఉంది, ఒక 30 లక్షలు 40 లక్షలు అమ్మిద్ది. ఈ ప్లాట్ మొత్తం రాసిస్తా. ఎప్పుడు రాసిస్తారంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో ఎక్కడైనా త్రియేక దేవుడని రాసి ఒక్క రెఫరెన్స్ ఉంటే 40 లక్షలు నెట్ట కట్టేస్తాను, అంతే. ఆమెన్. లేదు అని నేను 100 రెఫరెన్స్ చూపిస్తే ఒక్క మాటకి 1000 రూపాయలు చాలు నాకు, పోటీకి సిద్ధం. ఆమెన్. లేదు అని నేను చూపిస్తాను ఒక్కొక్క మాటకి 1000 రూపాయలు ఇవ్వండి, మీరు ఉందని ఒక్క మాట చూపిస్తే 40 లక్షలు ఇస్తా. ఈ సవాలుకి సిద్ధం ఉంటే నేను సమాధిలోకి వెళ్ళేంతవరకు ఈ ఛాలెంజ్కి సిద్ధం. ఆమెన్. ఇది పిడి సుందర్రావు బోధ అన్నవాడితో కూడా సిద్ధం పోటీకి ఉందా? ఇప్పుడు దాకా మీకు చెప్పిన బోధలు ఎక్కడైనా పిడి సుందర బోధకు పడిందా? ఒక ఉన్నతమైన మహాజ్ఞానం ఎస్సెన్స్ బయటపడిందా? మహాజ్ఞానం బయటపడిందండి. మరుగైన్న తండ్రిని చూపిస్తున్నాడు యేసు ప్రభు, ఒప్పుకున్నాడు. స్టెప్ను చూపిస్తున్నాడు, తండ్రి ఉన్నాడు, యేసు ప్రభు పక్కన కూర్చున్నాడు, పరిశుద్ధాత్మ దేవు ఆత్మదేవుడు ఇక్కడ స్టెప్ల్లో ఉన్నాడు. ఈ పాఠం కొంచెం లేట్ కావచ్చేమో కానీ మీకు ఇది చాలా సుదీర్ఘమైన పాఠం. మహానుభావుడు అండి జయశాలి గారు అండి. ఎవరైతే మన మినిస్ట్రీ కాకపోతే ఏంటండి, సత్యం లొంగాల్సింది ఎవడైనా. ఇవాళ మేము ఉన్నాం, మన మినిస్ట్రీ వేరు, మన మినిస్ట్రీ వేరు అయినా సరే ఈ పాఠాలు 100 మందికి బోధిస్తున్నాం. మన సంఘాల్లో ఉన్నటువంటి బహిరంగ సభలు అందరికి కూడా, మన పిల్లలకి, మన కుమారులకి, మన కుమార్తెలకి ఈరోజు నేను బోధిస్తున్నాను. ఎందుకు? సత్యం సత్యమే, అబద్ధమే. సత్యం కాబట్టే కదా ఈరోజు ఆయన మనం ఉగుడుతుంది, లేదా ఆయన మనకు గొప్ప చెప్పండి. సత్యం తీసుకొచ్చినప్పుడు కష్టపడ్డాడు, కంకణం కట్టుకున్నాడు కాబట్టి ఈరోజు ఆయన్ని అభినందిస్తున్నాం. అందుకే ఒక మాట చెప్పాలంటే, నా శరీరాన్ని ఇచ్చిన నా తండ్రి కంటే, శరీర సంబంధమైన నా తల్లిదండ్రుల కంటే కూడా ఇలాంటి వాక్యాన్ని ప్రపంచానికి పరిచయం జయశాలి పిడి సుందర గారు నాకు ప్రాణం అండి. ఆమె మీరేమనుకోండి, వాళ్ళందరితో కలవను, మళ్ళీ వాళ్ళందరితో నేను కలవను, ఆ బ్యాచ్తో నేను కలవను, ఎన్నో వాళ్ళతో కలిసి పనిచేసాం మాకు తెలుసు, కానీ అందరితో మన సంబంధం లేదు. ఆయన దగ్గర మహాజ్ఞానాన్ని ఈరోజు నేర్చుకోగలిగాం. ప్రపంచానికి ఉచితంగా నేర్పించాడండి, 100 పుస్తకాలు రాశాడు, మహాజ్ఞానం రాశాడు ఈ ప్రపంచానికి పరిచయం. అందుకే ఈరోజు ఆయన గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కాదు, మనం చచ్చిందా చెప్పుకుంటున్నాం. నాకు కూడా కుమారులు ఉన్నారు, నా సంఘంలో కూడా ఎంతోమంది కుమారులు ఉన్నారు, నా మినిస్టర్లు ఎంతోమంది సభల్లో కుమారులు ఉన్నారు, వాళ్ళందరికీ ఈరోజు ఈ బోధ పరిచయం చేస్తున్నాం. ఆయన మంచితనం కూడా చెబుతున్నాం. ఎందుకు ఆ ఘనత అంటే, బైబిల్లో మహాజ్ఞానాన్ని, విప్లవాత్మకమైన సంగతులను, సంచలనాత్మకమైన సంగతులను ఈ సమాజానికి నేర్పడంలో ఆయన ధైర్యంగా ముందుకొచ్చాడు. ఎన్ని నిందలు పడినా కానీ మరి అలాంటి వాడు మనకు కావాలి. స్వచ్ఛతమ్మ మనకు ఎందుకండి, ఇళ్లలో కూర్చొని 4 గోడల మధ్య భజన చేసుకుని స్తుతి స్తోతి స్తోతి స్తుతి స్తోత్రం 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 అని చెప్పి అది మనకు అవసరంలే. 4 గోడల మధ్య చేయడం పెద్ద కష్టమేం కాదు, 4 గోడల మధ్య కాదు, 4 దిక్కులకు వెళ్ళి రంక వేయాలి సకల శాస్త్రాలను అధిగమించిన బైబుల్ వేయాలి, రంక వేయాలి తెలుసా. అభయోదయాల అంగడిలో దొరకనివి, జ్ఞానుల జ్ఞానానికి అందనివి, కవుల కలలో రానివి, నేటి పాండిత్యములు పండితుల పాండిత్యములో లేనివి, దొరకనివి, అధునత మానవ మేధస్సుకు అందని మహావిజ్ఞానాన్ని పరిచయం చేశాడు కాబట్టి మనం గౌరవిస్తున్నాం. ఆమెన్. అంతకుమించి ఇంకేముంది, అవునా కదా?
అందుకే మంచి చేసేవాడిని ఎప్పుడు మర్చిపోకండి. నీది ఏ డినామినేషన్ అయినా, ఏ ఫెలోషిప్ అయినా, ఏ సంస్థ అయినా, ఏ గ్రూప్ అయినా, ఏ సంస్థ ఎక్కడ పడే సరే, నువ్వెవడైనా సరే, సత్యాన్ని బోధించిన వ్యక్తులను మీరు గౌరవించండి. అది మనకు శ్రేయస్కరం. మీరు నమ్ముతారు నమ్మరో, మన మినిస్ట్రీలో ఎందుకు ఇంత బోధ నేను చేస్తున్నానంటే, ఒక యిర్మీయా గారిని చూడాలంటే నేను చూడాల, తిరగబడిన ప్రవక్త యెహెజ్కేలు లాంటి వాడిని చూడాలంటే నాకు తెలీదు. ఒంటి రోమాలు ధరించుకొని ఉన్నతమైన నిప్పు లాంటి మహాజ్ఞానం చెప్పి మండుచున్న దీపంలాగా వెలిగిపోయి, సర్ప సంతానమా చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ రాబోవు, కృతం తప్పించుకున్నందుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడరా అంటూ యూదుల ముందు, శాస్త్రుల ముందు, పరిచయల ముందు, యోద్ధా నదులు సవాలుగా వాక్యాన్ని బోధించిన యోహాను గారిని నేను చూడలా. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించినది కనుక నేను ఇంకా ఏపీఎస్సీ పట్టణంలో 3 దినాలుంటా, పోటీకి వచ్చేవాడికి సిద్ధం, రెడీగా రండి ఎవడైనా సరే అని బైబుల్ తరికిస్తూ ఉన్న పౌలు గారిని నేను చూడలా. నేను చూడలేదండి. యవన కాలం మందు పుట్టిన బిడ్డలు బలవంతంచులు బాణములు వంటి వారే తన తన అంబుల పొద్దుతో నింపబడి గుమ్మములో తమ విరోధులతో పోరాడు అని రాసిన దావీదు గారిని, సింహాన్ని ఎలుగుబంటి చంపి ఉన్న దావీదు గారిని నేను చూడలా. ఏ దేవుడి గురించి అయితే నీచాతి నీచంగా మాట్లాడుతున్నాడో, ఆ నాలుక గొలియాదు కంఠములో ఉన్న ఆ కంఠాన్ని కోసేంత వరకు నేను నిద్రపోనని చెప్పేసి ఇస్రాయేళ్ళందరూ భయపడి దాక్కుంటున్నా, యూదులందరూ భయపడి దాక్కుంటున్నా, సౌలు అంతఃపురంలో సింహాసనం కూర్చొని దాక్కున్నా, పొట్టివాడిగా ఒక్కడిగా ముందుకొచ్చిన దావీదు, గొలియాదును అతమార్చిన దావీదుని నేను చూడలా. అయితే ఇప్పుడు చెబుతున్నా వినండి, నా హృదయపూర్వకం చెబుతున్నా, ఇది నా కుమారులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్క జయశాలి గారి పీడి సుందర విషయాలు మాత్రం చెప్తున్నా. ఈరోజు మీరు ఒక యిర్మీయాని, ఒక యెహెజ్కేలుని, ఒక అపొస్తలుడైన పౌలు గారిని, ఒక దావీదు గారిని, ఒక నెహెమ్యా గారిని, ఒక షడ్రక్ మేషక్ అభ్నేతుకు లాంటి వారిని, ఒక దానియేలు సింహాలున్న భయపడకుండా ప్రార్థనా వీరుడిగా ముందుకెళ్ళి, ఒక దానియేలు గారిని, ఒక యిర్మీయా లాంటి వ్యక్తులను మీరు చూడాలంటే ఆది ఒక్క జయశాలి పీడి సుందర గారిలు మాత్రమే మీరు చూడగలరు. అది నేను చూశాను కాబట్టి గర్వంగా చెప్పుకుంటాను. ఆయన మహాజ్ఞానం. పీడి సుందర బోధ అనేవాడికి ఏమర్థమో చెప్పండి. ఇప్పుడు చెప్పిన దాంట్లో పీడి సుందర బోధ వచ్చిందో చెప్పండి. అందుకే ఇప్పుడు ఒక్క రెఫరెన్స్ ఇస్తాను, చదువుకొని బైబిల్ జిప్పు పెట్టి ఇంటికెళ్ళి ప్రశాంతంగా భోజనం చేసి మరలా ఒక్కసారి ఈ వాక్యాన్ని రంగరించండి. ఆత్మజ్ఞానంతో ఇప్పుడు ఏమని చెబుతున్నాడు, ముగ్గురుగా ఉన్నారట, వాళ్ళు ఎక్కడున్నారో చూడండి ఒకసారి, బైబిల్లో చూపిస్తాం మీ అందరికి కూడా. ఆది కాండం కొంచెం లేట్ అయిపోతుంది, 10 నిమిషాలు క్షమించాలి, అయినా సరే నేర్చుకోండి. రైట్, ఆది కాండం 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చాలు, ఇక్కడ ఏమన్నాడు, ఆది కాండం మీకు ఇచ్చిన గ్రంథం, ఏ గ్రంథం ఇప్పుడు నేను ఏ గ్రంథం మీరు చెప్పాలా కూర్చులు కూర్చున్న వాళ్ళకు. ఆది కాండం ప్రారంభంలో యేసు ప్రభు ఎక్కడ కనబడాడు అనుకున్నారు కదా, అనుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు కనబడతాడు, పరిశుద్ధాత్ముడు కనబడతాడు. చూడండి ఇక్కడ ఇప్పుడు ఏమన్నాడు, స్వాస్థంగా చదువు తల్లి. దేవుడు అంటున్నాడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చాలు, ఏమన్నాడు ఇక్కడ, మన పోలిక చొప్పున చేయుదము. తండ్రి ఎవరితో మాట్లాడుతుంది ఇక్కడ ఇప్పుడు చెప్పాలా, అందరూ మెడల పైకెత్తే వినాలి, వింటున్నారు బాగా, మీకు హ్యాండ్ షాప్ అయినను ఇంకా బాగా వినాలి, లేకపోతే ఊరుకోడు యాకో. ఇప్పుడు ఏడొచ్చిన రెఫరెన్స్ మామూలుది కాదు ఇది. ఈ రెఫరెన్స్ అర్థం ఏంటో తెలుసా, నరులను దేవుడు మన మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. రండి నరులు చేద్దాం. మన అన్నాడా, నా పోలిక చొప్పును చేద్దాం అన్నాడు తండ్రి. వినాలా బిడ్డలారా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సంఘ పెద్దలు, యూత్ పిల్లలు, మ్యూజిషియన్, సంగీత గాయకులు, సువార్తికులు, సింగర్లు, సండే స్కూల్ టీచర్లు, సండే స్కూల్ పిల్లలు, అక్కలు, స్త్రీల సమాజం అందరూ బాగా వినాలి ఇప్పుడు.
మన పోలిక చొప్పున ఆదామును చేద్దాము అంటున్నాడు. ఈడ ఎవరితో అన్నాడు? పోని ఒకవేళ మీరు వేరే పాస్టర్ దాని అంటాడు, దేవదూతల పక్కన ఉంటే దేవదూతలతో అన్నాడు అంటారు. అసలు దేవదూత మన పోలికని బైబిల్లో ఎక్కడైనా ఉందా? అలా ఉంటే వాడికి కోటి రూపాయలు ఇస్తా దేవదూతల మన పోలికని ఒక రెఫరెన్స్ కానీ చూపిస్తే నేను చచ్చే అంతవరకు కోటి రూపాయలు ఇస్తా. ఛాలెంజ్, బహిరంగ సవాల్. ఆమెన్. ఆలోచించండి, పోనీ ఇక్కడ మీకేమైనా వంట పడుతుందా? మీకు ఆ మీరేమవుతుంది? మీరు నాలుగు మాటలు చేసి ఆరామకి ఇంటికి వెళ్ళి పప్పు అన్న నెయ్యి అన్న వస్తుందా అనుకుంటారు మీరంతా? అసలు ఇందులో ఉన్న మరమ చూడు, మన పోలిక అనేది దేవదూతలకు సంబంధించింది. ఎందుకంటే మీరు ఇంటికి వెళ్తే టైం లేదు కాబట్టి చెప్తున్నా. 148వ కీర్తనలో దేవదూతలు ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను అంటాడు. దేవదూతలందరూ ఆజ్ఞనిస్తే పుట్టారు, కానీ దేవుని స్వరూపం దేవదూతలు కాదు, మనము ఆయన స్వరూపం, ఆయన పోలిక. అందుకంటే మనము మన పోలిక చొప్పున మను స్వరూపముతో నరులను చేయుదము రండి. ఎవరండి వీళ్ళు? మన పోలిక అన్నప్పుడు దేవుడు పోలిక, దేవదూతలు కాదు. అది మీకు 148వ కీర్తన ఇచ్చేసాను. మొదటి నుంచి మీరు రండి, అవి ఆజ్ఞనివ్వగా పుట్టిన దేవదూతలు మొత్తం. కానీ మనం ఆజ్ఞనిస్తే పుట్టామా, చేస్తే వచ్చామా? కొట్టు, అర్థం కాలా? విజిల్ చేయాలి అసలు ఈరోజు వాక్యానికి. మామూలు కాదు, మీకు రెఫరెన్స్ సత్తా మీద అర్థమైతే కదా. వెనక రెఫరెన్స్ అర్థమైన వాళ్ళ కళ్ళల్లో ఆనందం మామూలుగా లేదు, నిప్పు కొరువులాగా నా కాడకు వచ్చేస్తున్నాయి. అమెన్. అవును, అంతే మరి. ఇది మామూలు జ్ఞానం కాదు, ఇది ఇది మహాజ్ఞానం. జయశాలి పిడి సుందర్రావు బోధగాదు నాయన, ప్రపంచం అట్టడుగున మునిగిపోతూ అసత్యములో సమాధి, అసత్యములో ఇరుక్కుపోయి సత్యం సమాధి చేయబడిన తరుణములో జయశాలి గారిని దేవుడు పుట్టించి మహాజ్ఞానం వచ్చింది. కాబట్టి ఈరోజు మేము కూడా అద్భుతం చెప్పుకుంటాం, మీరెల వేస్తూ. ఆమె అంతే ఆలోచించు. అదే ఇక్కడ అన్నాడు బైబిల్లో, అదే ఇక్కడ అంటున్నాడు. ఏమని మన పోలిక చొప్పున మన స్వరూపము, అంటే తండ్రి పక్కన యేసు ప్రభు ఉన్నాడు. అప్పా మన అన్నయ్య, ఐ లవ్ యూ. ఏమనే పరిశుద్ధాత్మ దేవుడు కూడా అక్కడే ఉన్నాడు. అయితే ఒక మాట చెప్తాం, మీ అందరు కూడా ఇది ఒక్కటేనా? అమ్మమ్మ అమ్మమ్మ, ఒక రెఫరెన్స్ చూపించి మిమ్మల్ని మా అయ్యత అనుకున్నారు? లేదో మీ ఆత్మ తండ్రి నీ సేవకుడు అలాంటి వాడు కాడు. వీడు జయశాలి కడుపులో నుంచి పుట్టినోడు. ఆమె గుర్తుపెట్టుకోండి, చూడండి, చూపిస్తాను బైబిల్ ఇప్పుడు రండి. మంచి మాట చూపిస్తాను. ఆది కాండ 3వ అధ్యాయం ముగించుకుందాం. ఒక 5 సెలెక్ట్ అయిపోతుంది ఆయన, మీరు ఆగుతారు నాకు తెలుసు, కానీ యూట్యూబ్లో నా పేర్ల కోసం చెబుతున్నాను ఆ మాట. ఎస్, 3వ అధ్యాయం 22వ వచనం. దేవుడే నీకో ఇదిగో మంచి చెట్లను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఆమెన్. అంతే, మనలో ఆదాము మనలో ఆగండి, ఆదాము మనలో అన్నాడు, ఆదాము నాలో ఒకని వంటి వాడాయన అన్నాడా? వెనకున్న వాళ్ళ కూడా, వెనకున్న వాళ్ళకే. నీకే ఎప్పుడు నేను యూట్యూబ్లో పిలుస్తున్నా, చాలా మంది అడుగుతున్నా ఎవరు పిలుస్తున్నావు వెనకున్న వాళ్ళని, నిన్నే ఇక అర్థమవుతుందా? ఆలోచించు, బుర్రకెక్కాలి మీకు. ఇంకా ఇప్పటి వరకు ఏడో ఎన్న బోధలతో సతిపడి అమ్మను పగండి, పరలోకం పోవు మనం అంతా. ఈ భూమి మీద ఏదో కొద్దిగా ఉపశాంతి కలిగి ఉంటుంది, కానీ ఈ బోధ విను, కన్ఫర్మ్ పరలోకం నీకు. ఆమెన్. అంతే, ఎవడైనా త్రియేక దేవుడు అన్నాడు వాడు నరకం కన్ఫామ్. తండ్రిని కుమారుని ఒప్పుకోనని వీడే క్రీస్తు విరోధి అన్నాడు ఆమె యోహాను పత్రికలో. ఏమనుకున్నావు? బోధ, పిడి సుందర బోధ కదయ్యా. పిడి సుందరం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడయ్యా. ఆయన ద్వారా ఎంతోమంది ఈరోజు ఉన్నతమైన యవ్వనులను, కరుడుగట్టిన యవనస్తులు కూడా ఉన్నతమైన సువార్తికులు అయ్యారు, సేవకులు అయ్యారు, పాస్టర్లు అయ్యారు. ఈరోజు బోధన స్వేచ్ఛగా ఎక్కడికైనా ప్రకటించ, బైబిల్ గొప్పదని సకల శాస్త్రాలను అధికమించిన విజ్ఞాన పుస్తకమని ప్రపంచంలో ఉన్న పాఠ్య పుస్తకాలన్నీ బైబిల్ ముందు సాగిలపడి సాష్టాంగపడి నమస్కరించాలని బోధించాడు జయశాలి. ఆమెన్. అది అవును, గుర్తుపెట్టుకో. ప్రియాదేవుని బిడ్డలారా గమనించండి, అందుకే ఈ బోధ గుర్తుపెట్టుకో. ఇది వాస్తవంగా ఇది ఉన్నతమైన మహాజ్ఞానం.
మన పోలిక చొప్పు నరులు చేద్దాం, మన స్వరూపం అందు అన్న మన 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 తండ్రి ఎప్పుడు ఒక్కడ మాట్లాడు మన అంటే యేసు ప్రభువుతో పరిశుద్ధాత్మ దేవుడితో. మళ్ళీ ఉన్నాడు దేవుడైన యెహోవా, ఏమన్నాడు దేవుడైన యెహో ఆదాము మనలో మనలో ఒకని వంటి వాడాయను, అంటే మనలో ఒకడు, అంటే మనలో మనలో మన మన నాలో ఒకని వంటి వాడు కాదు మన. యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఆడు పక్కన పెట్టుకున్నాడు తండ్రి ఏం దేవుడు పక్కన, ముగ్గురు మంచిగా ఆడు కూర్చున్నారు కుర్చీలు వేసుకొని అద్భుతం కూర్చున్నారు. అప్పుడప్పుడు మా సంఘ పెద్దలు పక్కన కూర్చుంటే గుర్తుపెట్టుకోండి నేను కూడా, అదొక అందం మీద నేను ఒక్క నుంచి ఏం బాగుండదు నా పక్కన సంఘ పెద్ద ఇద్దరు కూర్చుంటే ఆ లుక్కే వేరప్ప ఆమెన్ కదా. అవునా అవునా, సినిమాల డైలాగ్ అది అదంతా ఏమండి బైబిల్ అర్థం కావాలి చదివినప్పుడు చదివి మీరు ఏమో నేను ఇంత సవాలుగా ఎందుకు ఇట్లా తిడుతూ బోధిస్తున్నాను తెలుసా నీకు, బైబిల్ చదువుకొని వచ్చిన వాళ్ళం కాదండి, అన్ని సంఘాల్లో అన్ని సంస్థల్లో అన్ని డినామినేషన్లో అన్ని ఫెలోషిప్లో వడకట్టి 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 వడపోసి ఏది వాస్తవం ఏది కట్టి చూసి అప్పుడండి ఇదండి మహాజ్ఞానం అని మా ఆత్మీయ తండ్రి అని చెప్పుకుంటున్నాం గర్వంగా. ఆమె ఇది ఆయన గురించి గొప్ప కాదు ఇది చెప్పుకోవడం, ఎంత కష్టపడితే ఇది వచ్చింది ఇలా ఏం చెప్తే వేళ్ళ వేస్తున్నారు చప్పట్లు కొడుతుంటే ఇంత ఆనంద పడతారు మీరు అందరంటే ఇది మా గొప్పతనం కాదు ఇది ఆయనలోంచి వచ్చింది. కాకపోతే నేర్చుకున్నాం ఆయన పాదాల కాడ కూర్చొని ఈరోజు ప్రపంచానికి బోధిస్తున్నాం ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవటం వల్ల ఈరోజు మాకేమైందంటే ప్రపంచంలో విజయ పథకం అనే జెండాని ఎగరవేస్తున్నాం అన్ని చోట్ల.